ఎవరు తమ్ముళ్ళో రాయలసీమకు న్యాయం చేసే వ్యక్తి ఎవరు ఎవరు రాయలసీమ ద్రోహి ఎవరు ఎవరు నేను రాయలసీమ బుడ్డే ఇక్కడే బుట్టా ఈ రాయలసీమని రతనాల సీమ చేస్తా ఆర్టికల్చర్ అబ్బగా చేస్తా నిన్న మొన్న మాట్లాడుతా ఉంటే ఏదో మాట్లాడుతున్నాడు ఈ సైకో ఏదో నన్న లైన్ అంటున్నాడు ఏదో వయసు అయిపోయింది అంటున్నాడు తమ్ముళ్ళు నా విషయంలో వయసు అనేది ఒక నంబరే లైన్ ఎప్పటికీ లైనే సింహం ఎప్పటికీ సింహమే అవునా కాదా అవునా కాదా నాకు తృప్తి ఉంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ప్రపంచ పట్టణంలో నా పాత్ర ఉందని నాకు ఆనందం ఉంది ఆర్థిక సంస్కరణలు వచ్చాయి పివి నరసింహరావు గారు అమలు చేశారు అందిపుచ్చుకున్నది నేనే అందిపుచ్చుకున్నా ఆ రోజు ఈ రోడ్లన్నీ అద్వానంగా ఉంటే వాజ్పేయి గారికి ఒక ఐడియా ఇచ్చారు మలేషియాలో టోల్ గేట్లు పెట్టారు బ్రహ్మాండంగా 8 లేన్ రోడ్లు వేశారు అది చూసి వచ్చి మనం కూడా పెట్టాలంటే ఆయన అన్నాడు ఆ రోజు ఆతో సాధ్యమా అన్నాడు సాధ్యమన్నా మొదటి రోడ్ వేసింది చెన్నై నుంచి నెల్లూరు వరకు అక్కడి నుంచి రోడ్లు ఎక్కడికంటే అక్కడ వచ్చాయి ఇప్పుడు పులివెందల కూడా నేషనల్ హైవే వస్తా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మా తమ్ముళ్ళందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారు ఎక్కడ చూసినా బిల్డింగ్ల పైన వస్తా ఉంటే సెల్ ఫోన్లు పెట్టి నేను వస్తా ఉంటే రికార్డ్ చేస్తున్నారు ఏం తమ్ముళ్ళు ఆ సెల్ ఫోన్లు ఎప్పుడు వచ్చాయా మీకు తెలుసా ఎవరి వల్ల వచ్చాయో మీకు తెలుసా కుర్రాళ్ళకి తెలియదు నేనే రిపోర్ట్ ఇచ్చా డీరెగ్యులేషన్ కోసరం టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో మార్పులు తీసుకొచ్చా మొన్న కూడా మోడీ గారి ప్రభుత్వంలో డిజిటల్ కరెన్సీ కూడా నేనే రిపోర్ట్ ఇచ్చా ఆ రిపోర్ట్ ఈరోజు దేశంలో అమలు అవుతా ఉంది టెక్నాలజీ అంటే రాజకీయ నాయకులు ఎవరు గుర్తొస్తారు తమ్ముళ్ళు ఎవరు గుర్తొస్తారు ఒక పక్క సంస్కరణలు ఇంకో పక్క టెక్నాలజీ ఒక పక్క పరిపాలన సుపరిపాలన ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ముందు పెట్టాలని ఆలోచించా